హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్నేహిత. ఉగాది తెలుగు వారికి సంవత్సరం పొడవునా ఎన్నో పండుగలు వస్తాయి. తెలుగు సంవత్సరాలలో చంద్రమానం ప్రకారం మొదటిది చైత్రమాసం. ఈ మాసంలో శుక్లపక్ష పాడ్యమిన మొదటిగా వచ్చే పండుగ ఉగాది. దీనినే కొందరు సంవత్సరాది అని అంటారు. ఈ పాడ్యమి రోజునే ఋతువులలో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. కోకిలమ్మ కమ్మని పాటలతో, పచ్చదనంతో, చెట్ల పూతలతో, పిందెలతో ఎంతో అందంగా ఉంటుంది. ప్రకృతి పరంగా మార్పులు వస్తాయి. ముఖ్యంగా వేప పువ్వు ఈ మాసంలోనే లభిస్తుంది. ఈ పాడ్యమి నుండే వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. శ్రీకృష్ణుడు భగవద్గీత 10వ అధ్యాయంలో ఋతువులలో వసంత ఋతువుని నేనే అంటారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ చైత్రమాసంలో వచ్చే ఉగాది రోజున ప్రకృతి ప్రసాదించిన పూత పిందెలు కలుపుకొని 6 పదార్థాలతో ఉగాది పచ్చడి చేసుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. మరో ప్రత్యేకత ఏమంటే, తెలుగు సంవత్సరాలకి ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరుంది. ఇప్పుడు రాబోయే నూతన సంవత్సరం పేరు ప్లవ. ఇది 60 తెలుగు సంవత్సరాల వరుస క్రమంలో 35వది. ఈ సంవత్సరం అందరికీ శుభాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఈ ప్లవనామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుదాం. ఉగాది రోజున సూర్యోదయానికి గంటన్నర ముందే నిద్రలేచి అభ్యంగ స్నానాధికాలు ముగించుకొని ముందుగా గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ద్వారాలను రకరకాల పూలతో, మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. సాధారణంగా ఈ రోజున ప్రతి ఇంటి గుమ్మం లక్ష్మికల ఉట్టిపడేలా ఉంటుంది. తర్వాత ప్రకృతి ప్రసాదించిన వేపపూత, మామిడికాయ, చింతపండు, బెల్లం, కొబ్బరి, మిరియాలతో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ముందుగా భగవద్ధారాధన చేసి ప్రత్యేకంగా తయారు చేసిన ఈ పచ్చడిని నివేదించి ఉదయమే అందరూ ప్రసాదంగా తీసుకోవాలి. ఈ వేపపూత, కొత్త చింతపండులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నందున ఈ కాలంలో వచ్చే రోగాలను తట్టుకునే శక్తిని పెంచుతుందని పెద్దలు చెప్తారు. మరో విశేషం ఏమిటంటే, ప్రతి వ్యక్తి తాను సంతోషంగా ఉండాలనుకుంటాడు, కానీ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషాలే ఉంటాయని గ్యారంటీ ఉండదు కదా. ఎన్నో మంచి చెడులు వస్తూ ఉంటాయి. ఉగాది పచ్చడిలాగానే అన్ని రసాలు కలిస్తేనే జీవితం. వాటిని అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ సమైక్యతతో బ్రతకాలని అన్నీ కలిసి ఈ ఉగాది పచ్చడి సూచిస్తుంది. అన్ని మిశ్రమాలతో కూడిన జీవితాన్ని సమానంగా అనుభవించాలని సూచిస్తుంది. షడ్రుచులతో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ పచ్చడిని ఇష్టపడని వారంటూ ఉన్నారు. ఈ ఉగాది పచ్చడి తయారీలో ప్రాంతాలను బట్టి తేడాలుంటాయేమో, కానీ వేపపూత, మామిడి ప్రధానంగా వాడతారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎవరి వృత్తిరీత్య వారు చాలా బిజీగా గడుపుతున్న రోజులు ఇవి. ఇటువంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడు వచ్చి పలకరించే ఈ పండుగలు రొటీన్కు భిన్నంగా మనసును ఆ ఒక్కరోజైనా భగవంతుని వైపు మరల్చేలా చేస్తాయి. కుటుంబపరంగా ఆలోచిస్తే, ఒకప్పుడు మేమిద్దరం మాకిద్దరు అనేవారు, ఇప్పుడు అది కూడా కనుమరుగవుతున్న రోజులు. కుటుంబ సభ్యులందరూ ఇటువంటి సందర్భాలలోనైనా ఒక్క చోట చేరి పండగ చేసుకుంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. అందరూ కలిసి దేవాలయానికి వెళ్ళడం ఒక పద్ధతి. మన పద్ధతులను, సాంప్రదాయాలను, వాటిల్లో ఉన్న అంతరార్థాన్ని గ్రహించి పాటిస్తూ ఉంటే అవి చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణం చేస్తారు. ముఖ్యంగా తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణాలు అనే 5 అంగాలను అనుసరించి పండితులు తయారు చేస్తారు. పంచాంగంలోని అంశాలను ఉగాది రోజున తప్పనిసరిగా శ్రవణం చేయడం వలన శుభాలు కలుగుతాయని అంటారు. ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా తిథి, నక్షత్రం మొదలైన వాటిని అనుసరించి ముహూర్తం నిర్ణయిస్తారు. గ్రహ నక్షత్ర సంచారాలను బట్టి జాతక ఫలితాలను చూస్తారు. దీనిలో దాగి ఉన్న ఖగోళ విజ్ఞానాన్ని కొంతైనా తెలుసుకోవచ్చు. కొంతమంది తమ తమ భావి జీవితం ఎలా ఉంటుందనే ఉత్సుకతతో ఫలితాలను చూసుకొని భవిష్యత్తు గురించి ప్లాన్స్ వేసుకుంటారు. ఏవైనా నూతన కార్యక్రమాలు ఉగాది రోజున ప్రారంభిస్తే నిర్విఘ్నంగా కొనసాగి శుభాలు కలుగుతాయని నమ్ముతారు. శ్రీరాముడు తన వనవాస దీక్ష పూర్తి చేసుకొని అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత ఉగాది రోజునే పట్టాభిషేకం జరిగిందని, తర్వాత 11,000 సంవత్సరాలు నిర్విఘ్నంగా రాజ్య పరిపాలన చేసినట్టు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు నడుస్తున్న
శార్వారినామ సంవత్సరం భయంకరమైన కరోనా అనే మహమ్మారితో అందరినీ మనస్తాపనకు గురిచేసింది. ప్రస్తుతం ఉన్న సెకండ్ వేవ్ నుండి మనందరం రక్షింపబడాలని ఈ ప్లవనామ సంవత్సరంలో కొత్త కొత్త ఆశలతో ఆశయాలతో అందరి జీవితాలలో వెలుగులు నింపాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.